హాయ్ అండి అందాసరి గీతారాణి ఎలా ఉన్నారు మీరందరూ నా కామెంట్ లో చెప్పండి చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు పాయసం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కింద రెడ్ కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ముందే ముందు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూడండి ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే చెప్తాను ఫస్ట్ నేను ఏం చేశానంటే కొన్ని వాటర్ పెట్టాను దాంట్లో వాటర్ పెట్టేసి వాటర్ మరిగినాక సగ్గుబియ్యం వేసాను సగ్గుబియ్యం లైట్ ఉడికినాక సేమ్యా వేయించేసి వేసాను కొంచెమే చేస్తున్నానండి మా బాబు అడిగారని వాళ్ళ కోసం చేస్తున్నాను కొంచెమే చేస్తాను ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే ఎవరు తినరు మా హస్బెండ్ తినరు మా తమ్ముడు తినరు వాళ్ళు తినరు కాబట్టి నేను ఎక్కువ చేయట్లేదు ఇటు పక్క రైస్ పెట్టేశాను నేనైతే ఇప్పుడు కర్రీ వచ్చేసి గోంగూర పప్పు చేస్తున్నానండి ఆల్రెడీ నేను కుక్కర్లు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఏమేమి మీకు తెలిసే ఉంటుంది తెలియపోతే మళ్ళీ మరో వీడియోలో మీకు చెప్తాను ఈ రైస్ మనకి మగ్గిందలో చూద్దాం వాళ్ళు అడిగారని అప్పటికప్పుడు నేను అనుకోకుండా చేశాను పిల్లలు అడిగారు కదా చేద్దాము వాళ్ళ కోసం కొంచెం అని చేస్తున్నాను గోంగూర పప్పు ఎలా చేసుకోవాలంటే ఫ్రెండ్స్ కుక్కర్లో అయితే మనము ముందుగానే పప్పు అంతా కడిగేసుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని తర్వాత గోంగూర కడిగేసుకొని సిగ్గా ఉంటుంది కదా కడిగేసుకున్నాక ఉప్పు కారం పసుపు చింతపండు వేసుకొని అన్నీ విజిల్స్ పెట్టుకోవాలి అన్నీ వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి ఒక 5 విజిల్స్ అయితే ఉడికిపోతుంది అన్నం అయ్యాకనే పప్పు పెట్టేస్తాను నేను పొయ్యి మీద ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే టైం 7 అయ్యిందండి ఈరోజు వచ్చేసి మండే 7 అయింది ఇది మరిగిన వెంటనే ఇది కొంచెం ఉడికినాక సేమ్యా వేసేసాం కదా మనం ఉడికిపోయినాక షుగర్ వేసుకుని యాలకులు దంచి వేసుకుని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ నా దగ్గర లేవండి యాలకులు వేసుకున్నాక ఇది చల్లారినాక పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలు మనం పోసుకోవాలి వేడివేడి పాలు పోయొద్దండి అంటే ఇది వేడి మీద ఉన్నప్పుడు పోయకూడదు ఇరిగిపోతుంది అంటారు నేను అందుకే పోయటం లేదు మనం ఇప్పుడు యాలకులు వేసుకుందాం చూడండి యాలకులు వేసుకోవాలా కొంచెం లూజ్గానే వదులుకోవాలండి ఇది కొంచెం తిక్కుగా వదిలి పెట్టుకోకూడదు ఎందుకంటే నేతిలో వేయించుకోవాలండి సేమ్యా నెయ్యి మీ ఆప్షన్ దీంట్లో వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే వేయటం లేదు ఎందుకంటే నెయ్యి తినలేదండి ఎందుకని వేస్తే అందుకే నేయటం లేదు షుగర్ వేసుకుందాం మనం ఇప్పుడు ఇలా పొంగుతూ ఉంటుంది దీన్ని కలిపుకుంటా మనం నేను పలావ్ చేసిన వీడియో కూడా మిస్ అయిపోయిందండి నేను తీసాను వీడియో అయితే కంప్లీట్గా తీసాను కానీ మిస్ అయిపోయింది అనుకోకుండా అలా ఏమనుకోవద్దండి మళ్ళీ మరోసారి చేస్తాను కదా అప్పుడు వీడియో తీసి మీకు కంపల్సరీ పోస్ట్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి అది అనుకోకుండా చేసేస్తున్నాను అండి పాయసం అనేది నేను పిల్లలు అడిగారని కొంచెం కొంచెమే ఉన్నాయి ఇంట్లో ఇంకా వాళ్ళు అడిగారు కదా పాపం తినడానికని చేసేస్తున్నాను అయిపోయిందండి సగ్గుబియ్యం ఉడికిపోతే సేమ్యా ఎంతసేపు పట్టదు కదా మనకి తొందరగా అయిపోతుంది కాబట్టి పెద్దగా శ్రమేం అనిపించదు పొంగు ఏడ పొంగుతుంది చూడండి మనం పొంగకుండా చూసుకోవాలి
పంచదార వేసుకుందాం మీరు తీపిని బట్టి వేసుకోవచ్చు నేను 1 కప్పు 1.5 కప్పు వేసుకున్నాను అండి चूसरा कप वैसे तीपी सरपेटे वेको कप सर दी क्वांटी की सरपतनी नैन पायसम तिंटे लाइट तीपी तीन लेन ने तिना चूसरा एंत बड़को पायसम सेमिया इपड़े सग्गुपी मैं अला उड़काली मरी उड़को एन कंटे मन का वेड़ी मीद उड़केटी सग्गुपी इंका उड़की जावजाव अला उंटे बहुत ओके रईस कुक इंटर गोंगूर पुपेना चूँगी कोंगर चूसारा ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలా ఇటు పక్క నేను ఇంకా గుంగర పెట్టేస్తున్నాను కాచి చల్లచిన పాలు మనము పోసుకోవటమేనండి చూసారా ఇక్కడ పెట్టాను చూడండి పాయసం ఇదే చల్లారాలది చల్లారనాక పాలు పోసుకోవాలా నీటి పక్క తోడేటాను కొంచెము పాలు ఇక్కడ కట్టెట్ చేసుకుంటాం ఇదసన ఎలా ఉంటుంది ఎంత నేను నిలబెడుతున్నాను ముందుగా అది నిలవాలనుంది పర్లేదు వదిలేద్దాం చూసారా ఇటు పక్క నేను గోంగూర పప్పు పెట్టేశాను ఆల్రెడీ ఇడ పాలు కాగపెట్టి పెట్టుకున్నాను అవి కొద్ది కొంచెం చల్లారితే అది పోసేయడమేనండి అప్పుడు మనకి బాగుంటుంది చూసారా చల్లారాలండి మనం ఇట్లా పెట్టా ఉంటే చల్లారిపోతుంది ఇది ఎంత సేఫ్ అవుతుంది చూసారా ఇట్లా కలుపుతూ ఉంటే అదే చల్లారిపోతుంది